కొత్త చట్టంలో కనీస మద్దతు ధర ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చాలా వెనుకబడిన ప్రాంతము, పేద ప్రజలు, గిరిజన ప్రజలు ఉండేటువంటి ఆదిలాబాద్లో ఏదైనా ఒక సీరియస్ కేసు అనారోగ్యానికి గురైతే వెంటనే వాళ్ళు హైదరాబాద్ లాంటి పట్టణానికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రిమ్స్ హాస్పిటల్కు అనుబంధంగా మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ వచ్చినటువంటి సర్వేలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో ఇక్కడ గిరిజన ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకు వైద్యము 70 సంవత్సరాల తర్వాత కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా మంచి వైద్యము పేదలకు ఉచితంగా అందడం లేదు అనేటువంటి దృష్టిలో కేంద్ర ప్రభుత్వం సర్వే చేయించి ఇక్కడ మరి రిమ్స్ అనుబంధంగా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 2016లో మంజూరు చేయడం జరిగింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామి కూడా ఉండాలనేటువంటి లక్ష్యంతో 120 కోట్లు కేంద్ర ప్రభుత్వము, 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంతో మరి కలిపి ఆ నిధులతో ఈ హాస్పిటల్ను పూర్తి స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. 10 విభాగాలు అందులో ఉండే కావచ్చు లేక ఇతరత్ర కీలకమైనటువంటి 10 విభాగాలతో కూడినటువంటి హాస్పిటల్ ఉండాలి.